కాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలపై అధిక భారాలు వేస్తూ దోచుకుతింటున్నారని సీపీఎం నాయకులు చల్ల మల్లికార్జున ఆరోపించారు. ఆయన బుజ్జిరెడ్డి పల్లెలోని స్థానిక విద్యుత్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు పేదలకు కొన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని ఇప్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటలను ప్రభుత్వ గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఛార్జీలపై అదనంగా రూపాయి 25 పైసలు నేడు వసూలు చేయడం దారుణమని అన్నారు. కరెంట్ బిల్లును వెంటనే రద్దు చేయాలి. ప్రజల మీద మోపినట్టు కరెంట్ బిల్లు అదనం గారు వెంటనే రద్దు చేయాలి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే దొడిదారిన ప్రజలపై అదనపు భారాలు వేస్తూ ఉన్నారు. కరోనా సాగు చూపించి జనాలని నిర్బంధాలు పెట్టి బయటికి రాకుండా ఆంక్షలు విధించి దొడిదారిన ఎక్కువ ప్రజలపై పన్నుల భారాలు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే రకరకాల పన్నులు వేసి ఉన్నారు. దీంతో విద్యుత్ ఛార్జీలను మూడు స్లాబులుగా విధించారు. ప్రజలకు తెలియజేయకుండానే మూడు స్లాబులుగా విధించి 75 యూనిట్లు ఒక స్లాబు, 215 ఒక యూనిట్ల స్లాబు, 500 యూనిట్ల పైన ఒక స్లాబ్, మూడు స్లాబులు ఇచ్చి రకరకాల దాంతో ఎక్కువ వసూలు చేస్తూ వినోదాలు ఎక్కువ వసూలు చేస్తూ ఉన్నారు. దీనితో 2014-2019 అదనపు ఖర్చు నిమిత్తం దాదాపు ప్రభుత్వాన్ని విద్యుత్ సమస్యలు అడిగి ఉన్నాయి. దానికి రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ప్రజల నుండి వసూలు చేసుకోండి, 3600 కోట్లని ప్రజల నుండి వసూలు చేసుకోమని చెప్పారు. ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం భరాయించాల్సింది పోనిచ్చి 6 నెలల పాటు ప్రజల నుండి యూనిట్కి ఇప్పుడు కాల్చే దాని మీద రూపాయి 23 పైసలు వసూలు చేయడం దారుణం. దీనికి తోడు ఒకవైపు 2000 ఏప్రిల్ నుండి జూన్ వరకు అదనపు ఖర్చులు అయి ఉన్నాయి. దాని గురించి అడిగితే వాళ్ళు జూలై నుంచి సెప్టెంబర్ వరకు యూనిట్కి 10 రూపాయలు ఎక్కడ వసూలు చేసుకోమని చెప్పున్నారు. కిలో వాటికి 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 6000 కోట్ల రూపాయలు ప్రజల నుండి అదనంగా వసూలు చేస్తున్నారు. దీనితో మళ్ళీ ఇప్పుడు ట్రూఫ్ ఛార్జీలు మీద 3600 కోట్లు విధించిన దారుణం. ప్రభుత్వం సంక్షేమం నుంచి తప్పుకొని ప్రజల నుంచి వ్యాపారం చేస్తూ ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంది. దీనితో ఒకవైపు మున్సిపల్ ఏరియాలో ఆస్తి పన్ను విధిస్తూ ఉన్నారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను, చెత్త పన్ను, మురికి నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను, మంచినీటి పన్ను, రకరకాల పన్నుల రూపంలో ప్రజలను వసూలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసి డబ్బులు చేసుకుంటా మేమైతే వృద్ధి సాధించామని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలని రద్దు చేస్తూ కార్పొరేట్లు ఊరికం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నీ వీళ్ళని కాడికి అమ్మేసుకుంటూ వీడు పాపం గడుపుకుంటూ ఉన్నారు. వీటన్నింటినీ ప్రజా వ్యతిరేక విధానాలన్నీ ఎప్పటికప్పుడు అండగడుతూ సీపీఎం పార్టీ ప్రజలకి తెలియజేస్తూ ప్రజలను కూడగట్టుకుని ఆందోళన చేస్తూ ఉంది. ఈ ట్రూఫ్ ఛార్జీలు తగ్గించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఆగస్టు మంత్కి సంబంధించి ట్రూఫ్ ఛార్జీలని ఈరోజు ఈ నెల ఒక్కొక్కరికి 200, 300, 400, 1000 రూపాయలు కూడా ఛార్జీ విధించడం జరిగింది. ఇది ఎప్పుడో 2013-19లో జరిగిన లోటు బడ్జెట్ని పూడ్చుకోదాని కోసం కానీ ఇప్పుడు ప్రజల మీద భారం వేస్తుంది. ఒక పక్క గవర్నమెంటు సంక్షేమ పథకాలని ప్రజలకి చాలా ఇస్తూ ఉంటారు, ఆటోలు కానీ వీటందరికీ. పోతే విద్యుత్ విషయంలో కూడా చాలా సబ్సిడీలు ఇస్తుంటారు. విద్యుత్ ఇచ్చిన సబ్సిడీలు వాళ్ళు భరించాల్సి పోనిచ్చి ఒక పక్క సబ్సిడీలు ఇస్తుంటారు, ఫ్రీగా కరెంట్ ఇస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు ప్రజల మీద మేము భరించ భారం వేసి
వసూలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేసింది. దాని అనుభవం ఎంతో దాని యొక్క పర్యవేక్షణ ఆ రోజు గవర్నమెంట్ అనుభవించింది. ఈసారి కూడా ఈ గవర్నమెంట్ ఆలోచించుకోవాలా? కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకు ఉండదు. ఇప్పటికే మండలాల్లో ఈ ధర్నాలు కొనసాగిస్తున్నాం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోవాలని నిర్ణయించుకున్నాం. ప్రతి సబ్ స్టేషన్లో తొందరలో కార్యక్రమం తీసుకోవాలని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్తు బిల్లులు తగ్గించిన దాకా మేము పోరాటం ఆపం. మాకు ఎమ్మెల్యేలు ఉన్న లేకపోయినా ఏమన్నా ప్రజల యొక్క మద్దతు మాకు అవసరం, ప్రజల యొక్క క్షేమం మాకు అవసరం కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతాం. దీన్ని ఉద్యమంగా తీసుకొని పోయి ఈ ఛార్జీలు తగ్గించిన దాకా మేము వదిలిపెట్టేది ప్రసక్తే లేదు. అందుకని మేము కోరుకునే గవర్నమెంట్ ఒకటే, వెంటనే ఈ ఛార్జీల్ని మీరు భరించుకోండి. 3000 కోట్లు పెద్ద సమస్య కాదు, కొన్ని 1000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు. మీరు ఉచితంగా కూర్చోబెట్టేస్తున్నారు, సంతోషమే. మేమే దానికి వ్యతిరేకం కాదు. అదే విధంగా ఈరోజు ఈ కరెంటు బిల్లు కూడా మీరు భరించుకోండి. ఈరోజు కరోనాలో అన్నం లేక నీళ్ళు లేక అల్లాడుతూ ఉన్నారు. ఒక పక్క గ్యాస్ మీద ఈరోజు మీరు ఆలోచిస్తే మన తమిళనాడు గవర్నమెంట్ పెట్రోల్ కూడా ఈ మధ్య 3 రూపాయలు 4 రూపాయలు తగ్గించారు. కేరళ గవర్నమెంట్ తగ్గించింది. ఏమి ఎందుకు తగ్గించకూడదు ఈ గవర్నమెంట్ అంటే, బీజేపీ గవర్నమెంట్ ఏది చెప్తే అది చూచే తప్పకుండా ఈయనకుండా ఇబ్బందులు ఉండే చూచే తప్పకుండా అమలు చేస్తున్నాడు. ఇది ఎవరో ఎందుకని బీజేపీ వాళ్ళు కూడా దీని మీద నోరు పెదటం లే. తెలుగుదేశం వాళ్ళు నామక వాసి చేస్తుంటారు. ఎందుకంటే బీజేపీ పార్టీ దుర్మార్గ మనకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ షరతులు ఒప్పుకొని ఆ భాగంలోనే ఈరోజు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు అదనంగా పెంచి దాన్ని ఒక ముద్దు పేరు పెట్టి ట్రూవాప్ అని బిల్లులు ఈరోజు వాళ్ళ ఇళ్లలో చేతికి ఇచ్చేశారు. అయితే వాళ్ళకి ఈ ట్రూవాప్ అనేది చూసుకోవడంలో ప్రజల్లో లోపం ఉంది. అది గ్రహిస్తే ప్రతి ఒక్కరూ ఈ కరెంటు మీద వ్యతిరేకతను ఎక్కువగా చూపిస్తారని మేము భావిస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పెంచినటువంటి ట్రూవాప్ ఛార్జీలను, అలాగే ఈ మధ్య వచ్చినటువంటి 2.5 సంవత్సరంలో లాక్డౌన్ కరోనాలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంగా ఆలోచించకుండా ఈ ట్రూఆప్ ఛార్జీలని ఒక ఇంటికే 300-400 రూపాయలు లెక్కన వాళ్ళు పెంచేయడం దారుణం అని మేము భావిస్తూ దీన్ని ప్రజలందరూ గ్రహించి ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైందో నేను తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.